ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు వాటి మధ్య కాల్పుల విరమణ బందీల విడుదల కోసం అమెరికా ఖతార్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన చర్చల సంపూర్తిగానే ముగిశాయి చర్చలు నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగినట్లు మూడు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి తదుపరి సమాలోచనలను వచ్చేవారం ఖైరోలో నిర్వహించనున్నట్లు తెలిపాయి తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్ హమస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని కూడా వెల్లడించాయి హమస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం చెబుతున్నాయి సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ప్రతిపాదిత ఒప్పందంలో ఇజ్రాయెల్ షరతు విధించగా హమాస్ వ్యతిరేకించింది గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవలసిందేనని స్పష్టం చేసింది అటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందం కుదిరేందుకు చాలా చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు అమెరికా ఈజిప్ట్ ఖతార్ ఒత్తిడితో బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది